తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో పోలీసులు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చూపెట్టిన తెగువ చేసిన సేవ అమూల్యమైందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా సమయంలో ముందుండి నడిచారని అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నేను ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు నేను సిద్దిపేట ఉన్నాను. అప్పుడు నాకు గుర్తుంది, అంటే ఒక ఫస్ట్ కేసు వచ్చింది. ఆ కేసు వచ్చినప్పుడు ఎవరు రావట్లేదు, పోవట్లేదు ఇంటి దగ్గర. అప్పుడు అంటే ఇంటి పైన ఫైర్ ఇంజన్ తో శానిటైజర్స్ వేసాము మనం కదా. అప్పుడు అట్లా జరిగింది. దాని తర్వాత మెల్లగా 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 మనం ముందు ముందు పోయాము. దాంట్లో మాక్సిమం శానిటేషన్ వర్కర్, జీపీ వర్కర్, మున్సిపల్ వర్కర్ దగ్గరికి పోయారు. వాళ్ళ జనరల్ వాళ్ళ బాడీస్ వదిలేసాయి, అంటే ఫ్యామిలీస్ వెళ్ళిపోయింది. అప్పుడు కూడా మొత్తం జీపీ వర్కర్స్ వాళ్ళు, మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు మొత్తం క్రిమేషన్ లో హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది పని ఏంటి అంటే, మనం క్రైమ్ కి ఫినిష్ చేస్తాం, ఖతం చేస్తాం. మీ జీపీ వర్కర్, మున్సిపల్ వర్కర్, శానిటేషన్ వర్కర్ ఏం చేస్తారు, మన చెత్త ఉంటుంది అంటే మనకి కనిపించేది ఇది విజిబిలిటీకి విజిబుల్ చెత్త ఉంటే అదే తీసేస్తారు, మనం ఇన్విజిబుల్ చెత్త తీసేస్తాం.